ఈ మధ్య కాలంలోనే ద గ్రేట్ రోజా సెల్వం అని ఆవిడ పర్యాటక శాఖ మంత్రి, అంతకు ముందు ఏపీఎస్సీ చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వైఎస్ఆర్సీపీలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలు కింద పేరు. మేము ఇంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు, నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం, కానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరీ ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 17వ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరీలోని, ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్గా ఒక 40 లక్షలు తీసుకుని తర్వాత మళ్ళా ఇంకొక అదో వేలం పాట అనమాట, నీ 70 లక్షలు నీ 40 లక్షలు తెలుసు కదా వేలం పాట అంటే ఎలా ఉంటుందో. సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటలో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాపం దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక 40 లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటది ఇలాంటివన్నీ. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రామప్రసాద్ రెడ్డి అని, ఆ రామప్రసాద్ రెడ్డికి అప్పచెప్పి రామప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది. పోనీ తేనే చైర్పర్సన్ పని పదవి ఇచ్చారా, కొన్ని డబ్బులు తింటే తిన్నారు, చైర్మన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారా అంటే కాదు కాదు నీకు 2.5 ఏళ్ళు ఆ ఇంకొక 2.5 ఏళ్ళు అని వేలం పాటికి సమన్యాయం చేశారు. పోన్ తర్వాత అయినా 2.5 ఏళ్ళు తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ 40 లక్షలు 50 లక్షలు అప్పోసప్పు వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చుట్టుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా, లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుట్టుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనా బూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయి నాయకులను ఆలోచించుకున్న అమ్మనా బూతులు తిట్టే ఈ ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే. నిన్న మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశా. వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ అన్నాడనమాట, నగరి పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడని, అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని. ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుందాం. చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్సిపిలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ, అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సిపిలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది. సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజు నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ. ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు 1 కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకి అధిపతి అయింది. ఎలా? పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏపీఎస్సీని అంత దోచుకున్నదా? అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేమందరం జే ట్యాక్స్ అంటున్నాం, కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది, ఆర్ ట్యాక్స్, రోజా ట్యాక్స్, ఆ రోజా ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది. అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఈవిడ ఏమనుకున్నదంటే నగరీ ప్రజలందరూ చాలా అమాయకులు, నన్ను 2వ సారి కూడా గెలిపించేశారు, వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందా ఏంటో. 5 మండలాలకి 5 ప్లేసెస్కి 5 బినామీలు పెట్టుకుంది. ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట, నింద్ర, పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రామప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది. విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది. నగరీ మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా, మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ భర్త తమ్ముడికి నగరీ మండలాన్ని రాసిచ్చేసింది. నగరీ టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది. ఓవరాల్ గా 5 మండలాల్ని 5 గురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళ పొట్ట కూడా కొడుతుంది. ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తైతక్కలాడతానంటే పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు పొట్ట కూడా ఎంతవరకు న్యాయమమ్మ రోజమ్మ, ఒకసారి ఆలోచించు. నీ వల్ల వాళ్ళు కూడా ఎల్లలోకి వెళ్ళిపోతున్నారట నీ తైతక్కలు చూడలేక. అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించ
ప్రదేశాల గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇన్ని ఇంత డబ్బులు కేటాయించాము అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా? పర్యాటక శాఖలో ఈవిడ అవినీతి కనుక మనం చూస్తే, లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు. మహానుభావురాలు, ఎక్కడ నేర్చుకుందా గానీ, అఫ్ కోర్స్ ఎదా అంటారు కదా, ఎదా రాజా తదా ప్రజా అన్నట్టు, ఎదా నాయకుడు తదా లీడర్ కూడా, ఎదా కార్యకర్త. అఫ్ కోర్స్ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలదు, ఈమె కూడా అలాగే సంపాదించగలదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని 29 కోట్లు మింగేసింది. ఆ విషయాలు స్ట్రైట్ అవి నేనే కూర్చొని ఒకసారి ప్రెస్ లో మాట్లాడాను, దాని గురించి మాట్లాడాను, దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు. ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం కాదు ఏంటంటే, నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ ఉత్సవం అని, అరకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ. ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం 4.5 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు? అరకు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు. ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈ రోజు ఓపెన్ చేశామని, లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పమానండి. వీళ్ళు చేసింది ఏంటో తెలుసా? క్రూయేజ్, క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి, లేకపోతే బీచ్ వడ్డ తీరం అంతా ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా, వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి, అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద పెట్టుకోకూడదు. ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు, ఇటలీలు, ఎక్కడ పడితే అక్కడ దుబాయ్లు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఈవిడ రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతే కాదు, ఆవిడ రేంజ్ కూడా చెప్పాలి మీకు. ఆవిడ బెంజ్కాలు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, ఆవిడ బీచ్ లో తిరుగుతుంటే చెప్పులు వెనకాల మోయడానికి ఇంకొక ఉద్యోగి, అంటే మామూలుగా లేదు ఈవిడ. ఎవరు పీక్స్ లో ఉందన్నమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీయ గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతీయ గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు ఆవిడను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగానే వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈ రోజు మనకి రెడీ అయ్యాడు. అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకు గ్రావెల్ పనులు కానీ, గ్రావెల్ అమ్మకాలు కానీ, అదేవిధంగా క్వారీ అమ్మకాలు కానీ, ఆఖరికి ఇంకో విషయం చెప్పనా, ఈవిడ ఏం చేస్తుందో తెలుసా? నేను అడిగితే నిజంగా మత్తి పోయింది. ఇలా కూడా సంపాదించొచ్చా అనిపించింది. ఆర్టీఓ ఆఫీస్ ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్చెప్పి ఆవిడ ఎవరైనా ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లమ్. ఆవిడ వాళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు క్లియర్ చేస్తారు, దానికి ఇంతని కమిషన్. అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. అది ఈరోజు ఆవిడ పరిస్థితి. నగరి ప్రజల్ని కూడా, అంటే నేనేమంటానంటే, ఓకే నువ్వు ఏం చేసుకుంటావో, ఏం చదువుకున్నావో పక్కన పెడితే, ఒక దళితురాలు దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూసిన బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా, లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గురి మీద పోసుకట, కింద ఉన్న మచ్చ తెలియదట, ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడకి తెలియట్లే, బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. అదే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతోందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే. మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు పగలగొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది? కనీస మంత్రివర్గంలో కూర్చుంది కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కల్తీ మధ్యని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిగుడ్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈ రోజు? అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, షర్మిల గారిని తిట్టడానికి వీడు బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే గానీ, ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి గురించి అవినీతి చేయకూడదు, ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రోజుకొకడు బయటకు వచ్చి పేగలు కోసేస్తున్నాడు,
ఆఖరి ప్రేమించలేదని చెప్పి కత్తులతో దాడి చేస్తున్నాడు, బ్లేడులతో దాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడమే. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎలక్షన్ అయిపోతే నేను మళ్ళా నువ్వు ఏ పొజిషన్ లో ఉంటావు ఒకసారి ఆలోచించుకో. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనజాక్షి ఇష్యూని, రిజర్వేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఓ కదప్పుడు ప్రసంగాల కింద మాట్లాడారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడారు ఈ రోజు? అంటే కనీసం ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈ రోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడుతుంది, మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిలా గారిని. ఈరోజు షర్మిలా గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా, షర్మిలా గారి టాపిక్ వచ్చింది కూడా చెప్పాలి. షర్మిలా గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి చల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు. ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు, ఈవిడ బయటకు వచ్చి విమర్శించడం. అంటే విషయం ఏంటంటే, వీళ్ళు ఒక అవినీత కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తుంటే, అంటే గ్రావెల్ ఆ విజయపురం మండలంలోనే పారాప్తాడు, మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ తట్ట గ్రావెల్ లేదట, మొత్తం నగేసింది. పొత్తూరులోని కుందేలుగుంట, బండార్పల్లి, దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళు దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో ఆ వివోనా భావ ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్ లేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా అవినీతి తోటలో గడిపూసిన రోజా, దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా. ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే, అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో, నువ్వు ఏంటి నీ నగర ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దంద, ఇసుక దంద, గ్రానైట్ దంద, భూదంద, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈరోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం, పదవులు ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవటం. ఇంకొకటి అసలు విషయం మర్చిపోయినండు, తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి 20 లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు? జస్ట్ 1 మంత్ లో 20 లాక్స్, 20 to 25 లాక్స్ ఓన్లీ దర్శనానికి తీసుకెళ్ళడానికి. నేను అనుకున్నాను మొదట్లో, అమ్మ రోజమ్మకి ఎంత భక్తి, వారంలో 3 సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి, అస్తమానం ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ. నిజంగా నేను వెంకటేశ్వర భక్తురాలేమో అనుకున్నాను. అది వెనకాతల భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుంది అన్న సంగతి ఇప్పుడు అర్థమైంది. ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్లి దర్శనం చేయించడానికి డబ్బులు. ఆ ఎలా తీసుకెళ్తారంటే రోజుకి 20 మందిని 30 మందిని తీసుకెళ్ళి, అవి కూడా డబ్బులే. దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే పుట్టగదులుంటాయా అసలు. వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదంటే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు, అవినీతుల గురించి మాట్లాడతారు, జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు. ఎన్నో రోజులు పట్టదు, 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు, ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడింది గ్యారంటీగా. ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి రెండు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది, అందరికీ మంచిది. ఎక్కడికైనా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూర్చుందాం, నాకేం భయం ఉండదు. నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక ఆరోపణ చేశాను అనుకుంటే దానికి అథెంటికేషన్ లేకుండా నా ఆరోపణ చేయను, అది నా నైజం. నిజంగా అది కాదు అని ఆవిడే నిరూపించుకోగలిగితే అధికారంలో ఉంది. ఇన్ని ఆరోపణలు చేశానండి, ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి, ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అన్ని తప్పులను చెప్పే దమ్ముందు చెప్పనండి ఆవిడని. నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేశాను అన్నప్పుడు నేను ప్రెస్ ముందే ఒప్పుకుంటాను. నేను కనీసం ఆవిడ ఇన్ని రోజులు ఇన్ని అవినీతి ఆరోపణలు చేస్తే రోజు మీదకి వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చేసే బిహేవియర్, ఈరోజు నేను ఎందుకు భయపడాలి, మేమెందుకు భయపడాలి? దేవుడు
దర్శనం అంటే చాలా మనో భక్తుల మనోభావంతో. Yes, exactly. నేనే కాదండి, నగరి ప్రజలకే కాదు, చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడేసే వ్యాపారం. ఏ టెంపుల్ కి అయినా పర్వాలేదు, అంటే మీకు టెంపుల్ వెయిట్ బట్టి ఉంటది కాదు. మీరు మీ ఆరోపణలు మీరు కట్టుబడి ఉన్నారు. నేను ఎగ్జాక్ట్లీ కట్టుబడి ఉన్నా. ఆవిడ కూడా రమ్మనండి ఎనీ టైం. ఆవిడ ఎక్కడికి వస్తానంటే చెప్పానండి. ఆవిడకి ఏదో ప్రభుత్వం పెట్టాలేమో ఖర్చులు కానీ నేను నా సొంత ఖర్చులు పెట్టుకుని వస్తాను గ్యారంటీగా. ఈవిడ మాట్లాడితే ఇందాక మీకు ఇందాక మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను. ఈవిడ నాన్ లోకల్ రాజకీయాలు అంటది. మొన్న ఎప్పుడో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనేది, భర్తదేమో తమిళనాడు, తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం, ఈవిడ పోటీ చేసిందేమో నగర నియోజకవర్గం, ఇంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గం. అంటే నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మరణుకోవాలి. నేను ఒకటే షర్మిలా గారి గురించి కూడా నాన్ లోకల్ అని మాట్లాడింది ఆవిడ. మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా? ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఎక్కడుంది? హైదరాబాద్ లో. 2019 టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో. జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది? హైదరాబాద్ లో. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకొని ఒక ఇల్లు కట్టేసుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిది లోకల్ అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏంద్రా అంటే అసలు మీరందరూ నాన్ లోకల్. మీ యాక్చువల్ గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్స్ లోకల్స్. చంద్రబాబు నాయుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా పనిచేశారు. ఆయన చిత్తూరు కుప్పం కాన్స్టిట్యూన్సీ, ఆయన నాన్ లోకల్ ఎలా అవుతారు? ఏ విషయం ఏంటంటే బేసికల్ గా చెప్పాలంటే నువ్వు నాన్ లోకల్. తమిళనాడు నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ తమిళనాడు బేస్. నీ సినీ జీవితం అంతా తమిళనాడు హైదరాబాద్. నీ ఈరోజు జీవన భృతి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్. ఈ వీళ్ళందరూ నాన్ లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం మాట్లాడడం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, షర్మిలా గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది అందరికి మంచిది. సెంటిమెంట్ ఏదైనా ఒకసారి వర్కౌట్ అవుతుంది. అమ్మ బాబు బుజ్జి కన్నా అని చెప్పి బుగ్గలు నొక్కేసి తలలు నిమిరేసి ఒక్క ఛాన్స్ అని అడిగిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకో ఛాన్స్, నో మోర్ ఛాన్సెస్. ఈస్ ఆర్ ఫైటింగ్ అయిపోయింది. ఫస్ట్ ఛాన్స్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఇంకా అక్కడితో క్లోజ్. ఈరోజు విషయం ఏంటంటే ఎన్నికల సంకారము పూరించే ముందు అతని మాట నిన్న వినలేదేమో మీరు, Y0 175 నుంచి సంతోషంగా దిగిపోతాను, రాజ్యాధికారం ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. కరెక్ట్ గా 50 డేస్ to 60 డేస్ లో ఎలక్షన్ గెలబోతున్నాం. ఎలక్షన్ గెలబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడటం అన్నది చూస్తా ఉంటే అతను ఓటమిని ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు. ఈ రోజు ఏదో మేకపోతు గాంభీర్యానికి, లేకపోతే నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిజంగా అతను Y0 175 కుప్పంతో సైతం గెలిచేస్తామన్న ఆలోచన ఉన్నవాడికి ఎక్కడో రాజాంలో ఉన్నవాడిని బాయికరపడి తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం, ఎందుకు ఈ షఫలింగ్స్, ఎందుకు ఈ బంతాటలు, ఎందుకు నిజంగా ఈ కాన్ఫిడెన్స్ ఉంటే? అంటే ఏంటంటే అక్కడ ఉన్న చెత్తకేమో పెర్ఫ్యూమ్ కొట్టి కొత్తగా తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడమా దాన్ని? మా రాష్ట్రంలోకి ఎవడో అడుగు పెట్టకూడదు, అదే మా వాడి సిద్ధాంతం. మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఎవడెవడో వచ్చేసి రాష్ట్రంలోకి వచ్చేస్తే మరి పరిస్థితి ఏంటి? సిగ్గుపడాలి నిజంగా. పర్యాటక శాఖ గానీ సంథింగ్, ఎవరు ఈ ఐటీ మినిస్టర్ గానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు దావోస్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపెనీలను ఆహ్వానిస్తా ఉంటే ఇక్కడ ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు పంపించేసే వ్యక్తి ఈరోజు నిజంగా దావోస్ కి వెళ్ళి మాట్లాడాలంటే దమ్ముండాలి. అందుకే భయపడి వెళ్ళట్లేదు నా ఉద్దేశంలో. ఆ చలి స్వెటర్లు అవన్నీ అయిపోయినాయండి ఈ మధ్యకాలంలో. ఉన్నది ఏంటంటే పరిస్థితి
మాట్లాడాలి, వెళ్ళి కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా, మినిమం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. లాస్ట్ టైం వెళ్ళారు మేడం.